ఈరోజు మనం ప్రవాహ విద్యుత్ గురించి నేర్చుకుందాం. దీనికాను పరమాణువులు ముఖ్యంగా కేంద్రకంలో ప్రోటాన్లు ధనావేశం కలిగి ఉంటాయి, న్యూట్రాన్లు ఏ ఆవేశం లేకుండా ఉంటాయి, కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు ఋణావేశం కలిగి అమితమైన వేగంతో తిరుగుతూ ఉంటాయి. ఈ తిరుగుతున్నంతసేపు కేంద్రకం వైపు అంటే ప్రోటాన్ల వైపు ఆకర్షించబడుతూ ఉంటాయి. ఈ ఆకర్షణ బలము అనేది మనం చూడాలి అంటే ఒక బెలూన్ని గుడ్డ పైన రుద్ది ఆవేశపరిచినప్పుడు ఋణావేశం కలిగినటువంటి ఆ బెలూన్ చిన్న చిన్న కాగిత ముక్కలను ఆకర్షించడం మనం గమనించవచ్చు. దీన్ని స్థిర విద్యుత్తు అని అంటాం. రెండు ఆవేశపరచబడినటువంటి బెలూన్లను తీసుకొచ్చినప్పుడు అవి రెండు ఒకే రకమైన ఆవేశం కలిగి ఉండటం చేత వికర్షించబడుతూ ఉంటాయి. మన నిత్య జీవితంలో ఈ మెరుపు అనేది మనం ముఖ్యంగా ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. విద్యుత్ ప్రవాహానికి ఉదాహరణగా చెప్పవచ్చు. బ్యాటరీ అనేది ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ బ్యాటరీకి ఒకవైపు ప్లస్ ఒకవైపు మైనస్ గుర్తించబడింది. విద్యుత్ ప్రవాహం అనేది ఎలక్ట్రాన్ల ప్రవాహం, మైనస్ నుండి ప్లస్కి వెళుతూ ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్లు అనేవి మైనస్ వైపు నుండి ప్లస్ వైపునకు ప్రయాణిస్తూ ఉంటాయి. బ్యాటరీ పైన ఒకవైపు మైనస్ మరొక వైపు ప్లస్ గుర్తించబడి ఉంటుంది. వలయంలో కలిపినప్పుడు ఎలక్ట్రాన్లు మైనస్ నుండి ప్లస్కి ఈ విధంగా వెళుతూ ఉంటాయి. ఇక్కడ మెటల్స్ అంటే లోహాలు మంచి విద్యుత్ వాహకాలుగా పనిచేస్తాయి. అందులో ముఖ్యంగా రాగి అనేది మంచి విద్యుత్ వాహకం. ఎప్పుడైనా సరే బ్యాటరీ అంటే ఘటానికి ఒక సన్నని వైరు మైనస్ నుండి ప్లస్ కలిపినప్పుడు అది ఎటువంటి విద్యుత్ సాధనం లేదు కాబట్టి వేడెక్కే అవకాశం ఉంటుంది. దీన్నే మనం షార్ట్ సర్క్యూట్ అని కూడా అంటాం. బ్యాటరీలలో 1.5 V అని ఉంటుంది. వి అంటే వోల్ట్లు. ఈ 1.5 V ఉండడం వల్ల ప్రమాదం ఏమీ ఉండదు. కానీ ఇండ్లలో వాడుకునేటువంటి హై వోల్టేజ్ అంటే దాదాపు 120 వోల్ట్ల నుండి 240 వోల్ట్ల వరకు విద్యుత్ ప్రవాహం ఉంటుంది. ఇది మనకు ప్రమాదకరం. వలయాలు, వలయము అంటే ఒక బ్యాటరీ ఒక బల్బు వీటిని కలిపేటువంటి వాహక తీగ ఉండాలి. ఇప్పుడు చూడండి, ఈ వలయం పూర్తయింది. ఇక్కడ ఎలక్ట్రాన్లు మైనస్ నుండి ప్లస్నకు వెళుతూ ఉన్నాయి. ఘటము ఇచ్చినటువంటి శక్తిని విద్యుచ్చాలక బలం అంటాం. ఇందులో ఎలక్ట్రాన్లు మైనస్ నుండి ప్లస్కి వాహకం ద్వారా వెళుతూ ఉన్నాయి. ఇక్కడ మనం స్విచ్ లాగా చూపించాం. ఇది వైరు దాన్ని తాకినప్పుడు వలయం పూర్తవడం వల్ల బల్బు వెలిగింది. ఇక్కడ చూడండి, ఈ వలయంలో మైనస్ నుండి ప్లస్కి వెళుతూ ఉన్నాయి. ఈ తీగల పైన ప్లాస్టిక్ పూత పోయబడింది. ప్లాస్టిక్ అనేది విద్యుత్ బంధకంగా పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆ వైర్ని అక్కడి నుంచి తొలగించామో అంటే ఇక్కడ స్విచ్ లాగా పనిచేస్తూ ఉంటుంది.
ఫ్లేమ్ పూర్తయినప్పుడు మాత్రమే బల్బ్ వెలుగుతుంది. ఈ స్విచ్లు అనేవి ఆ విధంగా వలయం పూర్తి చేయడానికి వాడుతూ ఉంటాం. Thank you.